అసెంబ్లీ అయినందుకు. లాస్ట్ 4-5 డేస్ నుంచి సర్లేరు నీకెవరు అండ్ అలా వైకుంఠపురంలో రిలీజ్ల గురించి చిన్న సోషల్ మీడియాలో అక్కడ చిన్న డిస్కషన్ జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇది గిల్డ్లో మేము అంతకుముందు అనుకున్నప్పుడు 2 12th డేట్స్ అనౌన్స్ అయినప్పుడు 11th 12th అని ఇద్దరు ప్రొడ్యూసర్తో మాట్లాడి ఫైనల్ చేయడం జరిగింది. సో దాని తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ అలా వైకుంఠపురంలో 10th 11th అని ఇలాంటి ఒక లాస్ట్ 4-5 డేస్ నుంచి జరుగుతున్నాయి. సో ఫైనల్గా మళ్ళీ ఈరోజు గిల్డ్ నుంచి ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సో కన్విన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఏదైనా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు అందరూ బాగుండాలి. సో అనే దాని మీదే మా గిల్డ్ ఇంతకుముందు కూడా ఒక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ని కూర్చోబెట్టి సాల్వ్ చేయడం జరిగింది. సో మళ్ళీ అది ఈరోజు అందరితో మాట్లాడి ముందు అనుకున్నట్టుగానే అలా వైకుంఠపురంలో 12th సర్లేరు నీకెవరు 11th వచ్చేలాగే ముందు ఏదైతే అనుకున్నామో అలాగే వచ్చేలాగా అందరినీ హీరోల్ని ప్రొడ్యూసర్స్ని అందరినీ కన్విన్స్ చేయడం జరిగింది. సో అది మళ్ళీ మీ మీడియా ద్వారా అది అందరికీ తెలియజేద్దామని. సో సర్లేరు నీకెవరు 11th అండ్ అలా వైకుంఠపురంలో 12th ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు ఇంకా 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఈ సంక్రాంతికి లాస్ట్ చాలా సంక్రాంతికి చాలా సక్సెస్ఫుల్ మూవీ చూసాం. సో ఈ సంక్రాంతి కూడా అన్ని సినిమాలు బాగా ఆడాలి అని మా విషెస్. సో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడల్లా మా గిల్డ్ ఇలా ముందుకుండి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మమ్మల్ని మా గిల్డ్ని సహకరించిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అంటే కొన్ని కారణాలు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కొన్ని వెళ్తున్న కొద్ది జరిగే రీజన్స్ కావచ్చు, దానివల్ల వచ్చిన అల్టిమేట్గా ఒక సమస్య వస్తుంది. సమస్యను ఎలా సాల్వ్ అయిందా లేదా అనేది ముఖ్యం. ఆ సమస్య ఏంటిది, అది ఎందుకు వచ్చింది అంటే అంత డెప్త్గా మేము వెళ్ళాం. మా పని ఏంటి, అనుకున్నది ఎందుకు జరగట్లేదు, ఏదో ఇష్యూ ఉంది అక్కడ, ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసేసి హౌ టు సినిమాల్ని ప్రొటెక్ట్ చేయడం మా టార్గెట్. 2 పెద్ద సినిమాలు ఒకరోజు చేసుకుంటే రెవెన్యూ రాదు. సో ఆ సినిమాకి రెవెన్యూ రావాలి, ఈ సినిమాకి రెవెన్యూ రావాలి అనేది మా ముందు నుంచి మేము టార్గెట్ చేసింది అదే. సో ఈరోజు అందరితో మాట్లాడి కన్విన్స్ చేసాం, దే ఆర్ కన్విన్స్డ్. సో అలా గిల్డ్ ద్వారా ఇవాళ దాన్ని కంప్లీట్ చేసాం. అవన్నీ డిస్ట్రిబ్యూటర్ల మాటలు ఎవరు వింటారండి, అవన్నీ మాట్లాడుకోవడానికే ఉంటాయి, యాక్చువల్ ఫ్యాక్ట్స్ అవి కావు. సో రీజన్స్ అన్నీ పక్కన పెడితే సమస్యని సింపుల్గా మళ్ళీ సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఎవరికి ముందు అనుకున్న డేట్లు కానీ దాని మీద స్టిక్ అనేలాగా మాట్లాడి సాల్వ్ చేసాం. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది రెండు, ఒకటి మేజర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్, ప్రొడ్యూసర్ కానీ అండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ అదర్ టెక్నీషియన్ ఆర్టిస్ట్ ఎవరికైనా ఫస్ట్ సమస్యలు వచ్చేది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ అలాగే సినిమాల్ని హోల్డింగ్ అంటే సక్సెస్ పర్సంటేజ్ ఎలా పెంచాలి, రెవెన్యూ ఎలా తీసుకురావాలి. మా గిల్డ్ పని అది, ఒక సినిమా ద్వారా వీలైనంత రెవెన్యూని ఎలా జనరేట్ చేయాలి. ఇలాంటి క్లాషెస్ అవ్వడం వల్ల రెవెన్యూ ఆగిపోద్ది, అది ఆగిపోవడం కరెక్ట్ కాదు. ప్రతి సినిమా ఆడాలి, అన్నీ ఆడాలనే తీస్తాము కానీ కొన్నే సక్సెస్ అవుతాయి. ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ అదర్ డేట్స్ కానీ క్లాష్ అయినప్పుడు మేము ఇలా ఇన్వాల్వ్ అయ్యి వీ కెన్ గివ్ ఇస్ ఏ సొల్యూషన్స్. మేబీ ఇది 8th వండర్. థ్యాంక్ యూ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాట్ ఎవర్ రీజన్ రీజన్స్ ఏదైనా అవ్వచ్చు, ఏ రీజన్స్ ఏమైనప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక పాజిటివ్ సొల్యూషన్ రావటం ఇంపార్టెంట్. ఎందుకంటే 2 పెద్ద సినిమాలు, చాలామంది కుటుంబాలు డిపెండెంట్ అయిన డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబ్యూటర్లు కావచ్చు, ప్రొడక్షన్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దీని మూలంగా చిన్న చిన్న ఇష్యూస్ మూలంగా వచ్చినా కానీ అందరికీ ఎఫెక్ట్ అయ్యేది. మనకేంటే మనకి మీడియా పరంగా మాడుకుంటాకి ఒక ఇష్యూ ఉంటే కొంచెం లుక్రేటివ్ ఇష్యూ అవ్వచ్చు కానీ బట్ ఇట్స్ నాట్ రైట్. కాబట్టి అట్ ద సేమ్ టైం అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, కన్విన్స్ అయ్యారు, కన్విన్స్ అయిందని బట్టి ఈ డిసిషన్కి వచ్చింది. సో రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూస్ ఇన్వాల్వ్ విత్ దిస్ ఫర్ దిస్ పాజిటివ్ డిసిషన్. రాజుగారు చెప్పినట్టు ఏంటి, 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 4 సినిమాలు బాగుండాలా, బాగా ఉండాలా.
బాగుంటే అందరు బాగుంటారు. ఫెస్టివల్ సీజన్ అనేది ఏంటి, జనరల్గా సినిమాలు ఎక్కువ వెళ్తారు కాబట్టి పాజిటివ్ సీజన్ కాబట్టి అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ద టూ కంపెనీస్, ద టూ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్వాల్వ్డ్. సో ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఇన్వాల్వ్డ్ విత్ ఈచ్ అండ్ ఎవరీ ప్రొడక్షన్ హౌస్, వి థ్యాంక్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ దెమ్. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్లు. ఏదేది ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోలు, ఇద్దరికి లాట్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్. అన్నెసరీ రూమర్స్ కానీ నమ్మకుండా ఇప్పుడు హ్యాపీగా రెండు సినిమాలు కంఫర్టబుల్గా రిలీజ్ అవుతున్నాయి. మంచి సినిమాలు మీ అందరికీ పండగ. పండగతో పాటు ఇది ఒక మీ సినిమా, మీ హీరోలు కూడా పండగ. థ్యాంక్ యూ.